ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీపై సో హరీష్ రావు అయితే కీలక ప్రకటన చేయడం జరిగిందనమాట సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అవుతుంది సో మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం సో రూపాయిలో సో భారణ వంతు అంటే మనకు డెబ్బై ఐదు వంతు అంటే కంప్లీట్గా బారణ వంతు కంప్లీట్గా రుణమాఫీ చేశాం ఇంకా చారణ వంతు మాత్రమే ఉందంటూ కూడా ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట రైతు రుణమాఫీపై కీలక ప్రకటన దేశంలో రైతు బంధు అనే పదం పుట్టించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు వెల్లడించారు హుస్నాబాద్ ప్రచారంలో పాల్గొన్నటువంటి ఆయన రైతులు కాంగ్రెస్ తో జాగ్రత్త అని పిలుపునిచ్చారు రైతు రుణమాఫీకి సంబంధించి ఒక రూపాయలు మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ గా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ డెబ్బై ఐదు పైసలు పూర్తయిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్ గా సో రూపాయలు పద్దెనిమిది వేల కోట్లకు సో ఇచ్చినటువంటి హామీలో పద్దెనిమిది వేల కోట్లకు పద్నాలుగు వేల కోట్లను విడుదల చేశామంటూ కూడా చూసుకోవచ్చు పద్నాలుగు వేల కోట్లు ఇచ్చామంటూ కూడా చూసుకోవచ్చు రూపాయలు నాలుగు వేల కోట్లు ఇంకా విడుదల కోసం ఈసీకి లేఖ రాశాం అంటే ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశామంటూ కూడా చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే రేపే రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది లేదంటే కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో ఇస్తామని వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినటువంటి సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్గా పూర్తయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది సో ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే రేపే రుణమాఫీ చేస్తామంటూ కూడా ఇక్కడ హరీష్ రావు చెప్పడం జరిగింది కాబట్టి సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా మందికి ఇంకా రుణమాఫీ కాదు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో మీకు కూడా రుణమాఫీ అవుతుంది మనకు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా పడ్డది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది సో ఎవరికి రుణమాఫీకి సంబంధించిన ఎలాంటి సో పథకాల సంబంధించి రుణాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేయొద్దని కంప్లీట్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి సో ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే సో మనకు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి సో కంప్లీట్గా సో డబ్బులు రిలీజ్ అవుతాయంటూ కూడా ఇక్కడ హరీష్ రావు చెప్పడం జరిగింది ఎవరు టెన్షన్ పడకండి అందరికీ రుణమాఫీ అవుతుంది సో మనకు సో ఎలక్షన్ అయిన వెంటనే సో రుణమాఫీ పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో చాలామందికి ఇప్పటివరకు చాలా మందికి సో ఇంకా ఇప్పటికీ రుణమాఫీ అవుతూనే ఉంది చాలామందికి మెసేజ్లు వచ్చాయి రుణమాఫీ అయ్యింది ఇంకా కొత్త రుణాలు కూడా చాలామంది తీసుకున్నారు కాబట్టి సో మీరే నిర్ణయించుకోండి సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందనే దాని గురించి సో మీకు ఇచ్చినటువంటి సో పథకాలలో ఒకసారి సో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఏ పథకాలు తీసుకొచ్చింది మనకు ఏమేం మంచి చేసింది ఒకసారి ఆలోచించి మనం ముందడుగు వేయాల్సి ఉంటుందన్నమాట సో ఒకసారి మీరు ఆలోచించండి సో మనం ఏ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే సో మన భవిష్యత్తు కానీ సో మనం భవిష్యత్తులో మంచిగా ఉండేటట్టు కానీ మీకు సంబంధించిన పథకాలకు సంబంధించి కానీ సో ఏదైనా మార్పు వస్తుంది సో ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది అని అనుకొని మీరు కంప్లీట్గా ముందే నిర్ణయించుకొని సో ఇప్పుడే మన చేతులు ఉంది కాబట్టి ముందుగానే సో ఓటు వేసే కంటే ముందే సో కంప్లీట్గా మీరు ఆలోచించి ఓటు అయితే వేయండి అనమాట సో మీ యొక్క నీతి నిజాయితీతో ఏ ప్రభుత్వానికి గెలిపిస్తే బాగుంటుంది సో మీరు ఒకసారి ఆలోచించి ఓట్లనేది వేయండి సో ఫ్రెండ్స్ అలాగే మనకు రుణమాఫీకి సంబంధించి ఎవరు దిగులు పడకండి ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతుంది సో ఈ వీడియోని చాలామందికి పోస్ట్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది సో ఇంకా చాలామందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంప్లీట్గా సో కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్